చైనా నీచకుటిల బుద్ధికి అమరులైన భారత వీర జవాన్ల ఆత్మలకు శాంతి కలగాలని తిరుపతి నగర ప్రజలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. భారత జవాన్లపై చైనా దాడులు ఖండిస్తూ చైనా ప్రెసిడెంట్ జింగ్పింగ్ చిత్రపటాలకు దహనం చేశారు. అలాగే అమరవీర స్తూపం ఎదుట నివాళులు అర్పించారు. जोहार वीर जवान लारा जोहार वीर जवान लारा जोहार 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 वीर जवान लारा మరణం ప్రపంచవ్యాప్తంగా భారతదేశం దౌత్యపరంగా వాణిజ్యపరంగా ముందుకు పోతుందని చెప్పి ఒక ఈర్ష్యతో ద్వేషంతో చైనా కొన్ని సంవత్సరాల కాలంగా మన మీద కక్ష కట్టడం జరిగింది. అందులో భాగంగా నేపాల్ని రెచ్చగొడుతూ బంగ్లాదేశ్ని రెచ్చగొడుతూ పాకిస్తాన్ రెచ్చగొడుతూ తన ఉనికిని చాటు చేసుకుంటోంది. మొన్న జరిగినటువంటి సంఘటనలో బార్డర్లో దాదాపు మన 20 మంది సైనికుల్ని పొట్టను పెట్టుకోవడం జరిగింది. అతి దారుణంగా కిరాతకంగా చంపడం జరిగింది. దీన్ని 130 కోట్ల మంది భారతీయులు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు మన అందరం సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. చైనా వస్తువుల్ని ఈరోజు నుంచి నిషేధించే దిశగా మనందరం సంకల్పం తీసుకోవాలి. ఎందుకంటే 130 కోట్ల మంది భారతీయుల మార్కెట్టు చైనాకి అతిపెద్ద మార్కెట్టు. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా టిట్ ఫర్ టాట్ ఎలాగైతే పాకిస్తాన్కి గతంలో మనం బుద్ధి చెప్పామో అదేవిధంగా చైనాకు కూడా బుద్ధి చెప్పాలని చెప్పి కోట్లాది మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి తొందరలోనే ఒక సమర్థమైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ దెబ్బ చైనాకు తగులుతుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చైనాని మనం ఎంత ఓచుకుంటుంటే వాళ్ళంతగా మనల్ని కవ్విస్తున్నారు. భారతీయుల శక్తి ఒక్కసారి చైనాకు చూపించాలంటే చైనా నుంచి వస్తువు ప్రతి వస్తువును ప్రతి భారతీయుడు బహిష్కరించాలి, కొనడం మానేయాలి. వాళ్ళు ఆర్థికంగా బలపడుతున్నారంటే అందుకు భారతీయులుగా మనమే కారణం. ప్రతి వస్తువును మనం కొంటున్నాము కాబట్టి మనకు వస్తువు అవసరం ఉన్నా కానీ దాన్ని మనం వాడకుండా కొద్ది కంట్రోల్ చేసుకున్నామంటే భారతదేశం యొక్క శక్తి చైనాకే కాదు ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. భారతీయ వస్తువులను మనము వాడదాం, భారత శక్తిని సంపదను మనం పెంచుకుందాం. ఈరోజు జరిగినటువంటి నిన్న జరిగినటువంటి ఆ సంఘటనని మన భారతీయులు ఒక్క పిలుపు ఇస్తే మేము కూడా సైన్యంలో ఏకమై ఒక చైనానా కాదు ఇటు పాకిస్తాన్ ఏ దేని మీద అయినా యుద్ధానికి భారత పౌరులుగా మేమంతా సిద్ధంగా ఉన్నామని మేము మన ప్రధానమంత్రి గారికి తెలియజేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో 130 కోట్ల మంది భారతీయులు ఏకమై యుద్ధానికి వస్తాం, చైనాకి హెచ్చరిస్తున్నాం. చైనా కబడ్డార్ ఇంకోసారి కవ్వింపు చర్యలు కానీ చేపడితే ఊరికే ఉండే హిందువులు కాదు ఇక్కడ ఆవేశంతో ఆ ఎక్కువ మంది యువకులు ఉన్నటువంటి దేశం మాది. ఒక్కసారి కన్ను ఎర్ర చేస్తే మీ చైనానే కాదు ఇటు ఉన్న పాకిస్తాన్ కూడా మటుమాయం అయిపోతుంది. ప్రపంచమంతా ఎదురు చూస్తోంది ఏం జరుగుతుందా అని. మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం, భారతీయులకు ఏమాత్రం భయపడడం లేదు. మన అమర జవాన్ కల్నల్ మన సంతోష్ బాబు వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు గర్వపడుతున్నా, బిడ్డ చనిపోయినా కానీ బాధపడలేదు, దేశం కోసం ఒక బిడ్డనిచ్చినందుకు గర్వపడుతున్నా అని చెప్పడం మాకెంతో ఆనందంగాను ఉద్రేకంగాను ఉంది.